అంత పని కాదు, పిచ్చి పిచ్చి యాషలు వేస్తున్నారు. నీకు దమ్ము ఉంటే ఎవడా సన్నాసులు, ఎవరా సన్నాసులు, ఎవరో యదవులు, ఈలాగా ఉంటా కదా. నేనే నేనే నీకు అంటున్నాను, ప్యాకేజీ నా కొడుకు. నీ లకారాలు మేము కూడా వాడగలం, సంస్కారం ఒకటి అడ్డొచ్చింది. నీ లకారం మేము వాడచ్చు, కానీ మాకు అటువంటి సంస్కారం కాదు. ఒకసారి నీ వీపుని నువ్వు చూసుకో. నేను ఎందుకు ఈ మాట అన్నానో నీకే, దద్దమ్మ శ్రీనివాస్, నేను నీకు ఎందుకు ఈ మాట అన్నానో నీ వెనక్కి తిరిగి నీ వీపుని నువ్వు చూసుకో. ఎందుకు లకారం నేను అనట్లేదు నీకు. నువ్వు ఏదైతే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో అనేక మందికి మోసాలు చేసి పర్లాకిండిలో నువ్వు అరెస్ట్ అయ్యి బరంపూర్ జైలుకి వెళ్ళలేదా, మెలియాపట్టి మండలంలో ఆల్సో ట్యూటోరియల్స్ అనే పేరు మీద నువ్వు ఒక సంస్థను నడిపి విద్యార్థులు నట్టేట ముంచలేదా, నీ అన్నదమ్ములు ఒకడు గ్రావెల్ దోపిడీ చేస్తాడు, ఒకటి డి పట్టా భూములు దోపిడీ చేస్తాడు, ఇంకోటి గ్రానైట్ దోపిడీలు చేస్తాడు. మీరు దువ్వాడ బ్రదర్స్ కాదు, దోపిడీ బ్రదర్స్, దొంగ బ్రదర్స్, దద్దమ్మ బ్రదర్స్. నువ్వు దద్దమ్మ సీను ఎస్పెషల్లీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతానని చెప్తున్నావు. జిల్లాలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి కేసులు నీ మీద ఉన్నాయి. ఐపీసీ సెక్షన్ 307 అటెంప్టివ్ మర్డర్, 506 ఎక్స్టార్షన్, 332 420 దొంగ కేసు, చీటింగ్ కేసు, 468 ఫార్జరీ కేసు, 435 యాంటీ ఎలిమెంట్స్ అగెన్స్ట్ ఫార్మర్స్, 436 మీదే రైతు రాజ్యం. అయ్యా, రైతులకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్యకలాపాలు మీదే రైతు రాజ్యం. 171H, 384, 379 రాబరీ దొంగ కేసు, 353, 120B, 149, 148, 147, 341, 188, 143, 323, 471, 447, 441. అత్యధిక నేరాలు కలిగినటువంటి వెదవు నువ్వు. ఈ జిల్లాను చెడపుట్టావు. నువ్వు ఉద్యమకారుడు ఏంట్రా? నువ్వేదో బుల్లెట్ల ముందుకెళ్ళావు, గుండు చాపేమని చెప్పి మందేస్తే ప్రెస్ మీట్కి రాలేవు. నీ బతుకి విజయమే లేదు. కనీసం నోటుకొచ్చినట్టు మాట్లాడేయాలి, ఏదో ఒకటి మాట్లాడేయాలి. ఎమ్మెల్సీ కాపాడుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి నిన్ను ఒక కాపలా కుక్కగా పెంచాడు ఈ శ్రీకాకుళం జిల్లాలో. మరి నువ్వు ఆ పదవిని కాపాడుకోవాలి. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. ఇంకో మాట కూడా చెప్తున్నాను మీడియా ముందర, అయ్యప్ప స్వామి సాక్షిగా, ఆయనకి నాకు దువ్వాడ శ్రీనివాస్ గారికి తెలుసు ఆయన ఏం చేశాడో మాల్లో ఉండగా. స్వామి ఏ శరణం అయ్యప్ప. అదేవిధంగా మొన్న రీసెంట్గా మీరు చూసినట్లయితే కనుక కొన్ని పత్రికా కథనాల్లో ఇది ధర్మాన గారి దోపిడీ అనేటువంటి ఇంత దోపిడీ ఆయన మంత్రి కాలంలో, ఇటువంటి దోపిడీలు ఆయనకు ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి దోపిడీ కోసమా? దేనికోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు? ఇంతకాలం గుర్తురాంధ్ర అభివృద్ధి మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి. దీని మీద ఉత్తరాంధ్ర నుంచి ఎంతమంది సైనికులు వెళ్ళారండి దేశ సేవ కోసం? ఎంతమంది సైనికులు వెళ్తున్నారు? ప్రతి గ్రామానికి ఎలగలేదనుకున్న 20 నుంచి 30 మంది సైనికులు ఉంటారు. అటువంటి సైనికుల బొమ్మలు దాదాపు 71 ఎకరాలు 69 సెంట్లు మీరు ఎలా దోచుకుంటారు? చిలక పలుకులు మాట్లాడతారు. ఆహా, ఓహో, నాకన్నా ఇంకెవడో మాట్లాడలేడు శ్రీకాకుళం జిల్లాలో, మెప్పు పొందాలి అని చెప్పి నోటుకొచ్చినట్టు నలుగురిని ఆకర్షించే విధంగా మాట్లాడతారు. కానీ మీరు చేసే దోపిడీలు ఇవి. ఈ రకమైనటువంటి పరిస్థితికి మీరు దిగజారారు. మీరు అన్నారు అప్పుడు అదే ఓబిఎస్ లో ఉన్నటువంటి స్థలంకి కబ్జాలో మీరు చేశారని చెప్తే బహిరంగ చర్చకి మీరు వచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు బహిరంగ చర్చకి రండి. దీని మీద మీరు ఎందుకు నోరెప్పరు? జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది ధర్మాన గారి దోపిడీ మీద ఆయన నోరెప్పాలి, మాట్లాడాలి. ఈ ప్రచురితం తప్పైతే గనక దయచేసి కోర్టుగా ఆయన సంప్రదించాలి. ఈ ప్రచురితం తప్పు చేస్తే గనక ఆయన పరువు నష్టం దావ కింద కోర్టుకి వెళ్ళమనండి. ఇన్ని దోపిడీలు చేసుకుని మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం. ఉత్తరాంధ్ర వలసలు అండి, వలసలు. ఉత్తరాంధ్రలో ఎన్ని వలసలు ఉన్నాయి? ఆ వలసలు వెళ్ళిపోతుంటే అది చూసి మీరు పాసివిక ఆనందం పొందుతున్నారు, పైశాచిక ఆనందం పొందుతున్నారు. మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారా? ఇంతకాలం మీకు గుర్తుకు రాలేదా? అదే విధంగా మేము ఇక్కడ టీడీపీ నాయకులు కూడా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ధర్మాన గారి దోపిడీ మీద ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ వారు కూడా స్పందించాలి. ఈ దోపిడీ వెనుకనున్న కారణాలు వాళ్ళు కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి వారు కూడా ఆ పార్టీ కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
अदे विधा राष्ट्र में उठाने का नायक का मंत्री वैएससी पार्टी उन्ो मे अंदर ओरे का मंत्री वेदवल्लारा काप एमएलएलारा वैएस जगनमोहन रेड्डी की वैएस जगनमोहन रेड्डी की मात्रमे कापु कापला कुक्कलो राष्ट्रंलो उन्नटुवंटि कापुलंदरू कूडा श्री कोनदेल पवन कल्याण गारु वेंटे उन्नारु रंगा गारि तर्वात अंतटि प्रसादरण कापुल्लो उन्नटुवंटि व्यक्ति ओक पवन कल्याण गारु मात्रमे